ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి చేసుకుంది ఈ ఐదు నెలల్లో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన కూడా దృష్టి పెడుతూ ఇటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి అయితే అంతర్గతంగా మాత్రము బీజేపీ టీడీపీ జనసేనకు సంబంధించి ఎక్కడా కూడా సఖ్యత అనేది కనిపించట్లేదు ముందుగా చెప్పాలంటే జనసేన టీడీపీకి మాత్రము గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవరికి వారు కార్యకర్తల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్లో కావచ్చు అసహనం అయితే విపరీతంగా వ్యక్తపరుత ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు లా కావచ్చు వీటన్నిటిలో ఇటు టీడీపీ జనసేనకు సభ్యు సంబంధించిన సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు విపరీతంగా ఉన్నాయి అయితే గతంలో అంటే కొంతకాలంగా చూసుకుంటే ఇద్దరు కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి రావడము పార్టీలకు సంబంధించి పదవులు పంపకాలు కావచ్చు నామినేటెడ్ పదవులు కావచ్చు ఇవన్నీ కూడా పంపకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి కోసం వెయిట్ చేస్తున్నది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటిని పూర్తి చేసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రము లోకల్గా లోకల్గా నేతల మధ్య క్యారెక్టర్ కానివ్వండి లోకల్గా ఉన్నటువంటి విభేదాలు కానివ్వండి బగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి చూసుకుంటే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు లేదంటే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత అయితే కూడా ఎక్కడా కనిపించట్లేదు దాంతోపాటు టీడీపీకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ జిల్లాల్లో వాళ్ళకి వస్తున్నటువంటి మద్దతు కావచ్చు లేదంటే వివిధ జిల్లాల నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు చాలా తక్కువగా ఉన్నది నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఒక సమావేశానికి హాజరయ్యారు జిల్లా మీటింగ్కి సంబంధించిన నేపథ్యంలో ఆయనకి సరేగా అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా చూస్తాము దాంతోపాటు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అక్కడ ఉన్నటువంటి వర్మ వర్మకు కావచ్చు అలాగే జనసేన నేతలకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కేటర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముగ్గురులోనే విభేదాలు రావటము తగాదాలు రావటం అక్కడే కార్యకర్తలందరూ కూడా ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం కూడా మనం చూస్తూ వచ్చాము దాంతోపాటు విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖలో జరిగినటువంటి ఒక నియోజకవర్గ సమావేశానికి సంబంధించినటువంటి ప్రక్రియలో కూడా జనసేన నేతలు అలాగే టీడీపీ నేతలు కూడా కుమ్ములాటను కూడా మనం చూస్తూ వచ్చాము సో ఇప్పుడిప్పుడే పార్టీల మధ్య విభేదాలు మళ్ళీ బయటపడుతున్నాయి మొన్నటిదాకా పార్టీ విస్తృతంగా ఎక్స్పాండ్ చేయాలి లేదంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వ కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్ళాలని ఏదైతే రెండు పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయని చెప్పేసి భావిస్తూ వచ్చామో ఇప్పుడు ఆ కాస్త కూడా బయటకు వచ్చేసి విభేదాలు విభేదాలు విమర్శలుగా రెండుగా డివైడ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది దీనికి మాత్రం ఇప్పుడు టీడీపీ స్టాప్ పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఐదు నెలల్లోనే ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో హామీలు కొంతగా పూర్తి చేయలేనటువంటి నేపథ్యంలో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతని ఇప్పుడు లీడర్లు కూడా ఇప్పుడు బహిర్గతంగా బయటకు వచ్చి ఒక్కళ్ళొక్కరుగా విమర్శలు చేసుకోవడం ఒక్కొక్కటిగా కూడా వాళ్ళు కామెంట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో దానివల్ల పార్టీలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కామ్ డౌన్ చేయాల్సిన బాధ్యత లోకల్ లీడర్స్కి ఎమ్మెల్యేస్కి అలాగే ప్రజాప్రతినిధులు ఉంటుంది కాబట్టి దాని మీద ఇప్పుడు టీడీపీ జనసేనగా ప్రధానంగా ఫోకస్ పెడుతూ వస్తుంది ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలకంగా కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మీకు ఏవైతే బాధ్యతలు ఇచ్చారో అక్కడ ఆ జిల్లాల్లో పార్టీల మధ్య ముఖ్యంగా పొత్తులో ఉన్నటువంటి పార్టీల మధ్య ఎలా ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇన్ఛార్జి మంత్రులే అంటూ కూడా కీలకంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు వాళ్ళకి సంబంధించి సో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ సమావేశాలైనా లోకల్ లీడర్స్లో ఎలాంటి గొడవలు ఉన్నా ఎమ్మెల్యేలతో ఎలాంటి విభేదాలు ఉన్నా లేదంటే ఎమ్మెల్యేల పనితీరు బాగలేకపోయినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇన్ఛార్జీలు మంత్రులే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఖచ్చితంగా నేను రివ్యూ మీటింగ్ నిర్వహిస్తూ వస్తుంటాను ప్రతి నెలలో ఏ నియోజకవర్గంలో ఏమేమి జరుగుతుంది ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎంత పనితీరుగా పనిచేస్తున్నారు లోకల్గా ఉన్నటువంటి క్యాడర్కి ఎంతలో అందుబాటులో ఉన్నారు దాంతోపాటు జనసేన సభ్యులకు సంబంధించి జనసేన నేతలకు సంబంధించి ఎంత సఖ్యతగా ఉంటున్నారనేది కూడా నేను ప్రతిదీ రివ్యూ తెప్పించుకొని చూస్తానంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఇక మరోవైపు జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలకు మంత్రులకు అలాగే ఎంపీలకు కూడా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు టీడీపీకి సంబంధించిన శ్రేణులతో ఎక్కడైనా విభేదాలు కానివ్వండి నేతలతో ఎక్కడైనా గొడవలు కానీ పాల్పడితే మాత్రము ఖచ్చితంగా పార్టీకి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పారు సో ఇవన్నీ చూస్తుంటే మాత్రము లోకల్గా జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన ఇటు టీడీపీ జనసేన నేతలు ఇద్దరు కూడా కీలకంగా ఫోకస్ పెట్టారు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చురుగ్గా కావాలి పాల్గొనాలని చెప్తూ వస్తున్నారు దాంతోపాటు టీడీపీ సభ్యులను బీజేపీ సభ్యులను కూడా కలుపుకొని నియోజకవర్గాన్ని బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు జరగాలి కానీ ఎక్కడా కూడా వైసీపీ పార్టీకి ఈ విభేదాల వల్ల పలసబడి అని చెప్పేసి సూచనలు అయితే ఇచ్చే విధంగా ఉండకూడదంటూ కూడా ఒక క్లియర్ కట్ ఒక రిపోర్ట్ అయితే వాళ్ళకి ఇస్తున్నట్టు కనిపిస్తుంది దీని మీద ఇద్దరు నేతలు కూడా సమన్వయంగా మరొకసారి సమావేశమయ్యి ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఏ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపి ముందు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డిస్టబెన్సెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతుంది